జీవితంలో ఎప్పుడు ఎవరు ఎలా పెద్దవారవుతారో ఎవరికీ తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది చేతిలో పరాభవాలు అవమానాలు ఎదురయ్యాయి అయినా సరే వాటిని మనస్సులోనే దాచుకునేవారు కనీసం తన స్నేహితులతో కూడా చెప్పుకునేవారు కాదట ఎందుకంటే ఎక్కడ నిరుత్సాహపరుస్తారోననే భయం కొన్నిసార్లు ఆత్మాభిమానం కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవకాశాలు పోతాయనేది కూడా ఆయన భయమే చిరంజీవికి పెద్ద హీరోలు దర్శకులు నిర్మాతలు చివరకు పేరున్న నటుల ముందు కూడా చాలాసార్లు అవమానాలు ఎదురయ్యాయట కానీ వాటిని ఆయన ఇన్సల్ట్గా తీసుకోలేదు వారి లెవెల్ వారిది నా లెవెల్ నాది అనుకునేవారు అయితే కెరీర్ మొదట్లో హీరోయిన్ మాధవితో ఒక సినిమా చేశారు ఆ తర్వాత ఆమె తమిళ్లో బిజీ అయిపోవడమే కాదు స్టార్ హీరోయిన్గా అయిపోయింది ఇక్కడ చిరంజీవి ఏమో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు చిన్న నిర్మాతలు కొత్త దర్శకులే చిరంజీవి దగ్గరకు వచ్చేవారు అయినా సరే చిరంజీవి గ్యాప్ లేకుండా నటిస్తూ ముందుకు సాగేవారు అయితే మాధవితో ఒక పెద్ద సినిమాలో చిరంజీవి హీరో వాస్తవానికి అప్పటికే చిరంజీవి ఫియట్ కారు కూడా కొన్నారు హీరో కారులో వెళ్లకుంటే బాగొద్దని స్నేహితులు చెప్పడంతో రూపాయి రూపాయి కూడబెట్టుకుని దాచుకొని కారు కొన్నారు చిరంజీవి అయితే ఆ సదరు సినిమా షూటింగ్ వేరే చోట కావడంతో కారును మద్రాసులోనే వదిలేశారు చిరంజీవి హీరో హీరోయిన్లను ఒక హోటల్లో ఉంచారట నిర్మాత మాధవికి ఏమో మంచి హోటల్లో బస ఏర్పాటు చేస్తే చిరంజీవికి మామూలు హోటల్లో ఏర్పాటు చేశారు అయినా చిరంజీవి వీటిని పట్టించుకునేవారు కాదు నిద్రపోవడానికి ఏదైతేనేం ఎంతసేపటికి తన క్యారెక్టర్ ఏంటి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అని లెక్కలు వేసుకునేవారట అయితే మాధవి మొదటి నుంచి చిరంజీవిని పట్టించుకునేది కాదు ఇంకా చెప్పాలి అంటే లెక్క చేసేది కాదట షార్ట్ వరకే నటించి ఆ తర్వాత సీరియస్గా దూరంగా వెళ్ళి కూర్చునేదట ఓ రోజు హోటల్ దగ్గరకు మాధవికి నిర్మాత కారు పంపించారు అయితే వచ్చేదారిలో మరో హోటల్లో చిరంజీవిని కూడా తీసుకురావాలని డ్రైవర్కు చెప్పారట నిర్మాత ఇక మొదట మాధవిని తీసుకుని చిరంజీవి బస చేస్తున్న హోటల్ కు వెళ్ళాడు డ్రైవర్ చిరంజీవి అప్పటికే రెడీ అయి వెయిట్ చేస్తున్నారట కారు రాగానే చిరంజీవి ఆలోచించకుండా వెళ్ళి వెనుక సీట్లో మాధవి పక్కనే కూర్చున్నారు కానీ వెంటనే మాధవి మీరు ముందు సీట్లో కూర్చోండి అని చెప్పిందట దానికి చిరంజీవి నొచ్చుకున్నా మారు మాట్లాడకుండా ముందు సీట్లో కూర్చున్నారు ఆ తర్వాత నుంచి ఇద్దరు ఒకే కారులో వెళ్ళినా సరే ముందు డ్రైవర్ పక్కన చిరంజీవి కూర్చుంటే వెనుక మాధవి కూర్చునేవారట దీంతో చిరంజీవి బాగా హర్ట్ అయిపోయి ఎలాగైనా సరే బాగా సంపాదించేసి దేశంలోని ప్రతి ఖరీదైన కారును కొనాలనుకునేవాడట చిరంజీవి అదే జరిగింది కూడా చిరంజీవికి కార్లంటే పిచ్చి యూత్ లో ఉన్నప్పుడు ప్రతి రిచ్ కారు మెగాస్టార్ ఇంటి ముందుకు వచ్చి వాలేది ఇక అదృష్టమంటే అదేనేమో అదే మూవీ చిరంజీవిని స్టార్ని చేసింది ఆ తర్వాత మాధవి మెగాస్టార్ ఎన్నో సినిమాల్లో నటించారు స్నేహం ఉన్న క్లోజ్నెస్ మాత్రం వాళ్ళిద్దరి మధ్య లేదట ఆ తర్వాత ప్రతి హీరోయిన్ ఒక్క సినిమా అయినా సరే చిరంజీవి పక్కన చేయాలని కలలు కనేవారు అంత కసిగా విజయాన్ని రీసౌండ్ వచ్చేలా తండర్ సక్సెస్ సాధించారు చిరంజీవి దట్ ఈజ్ మెగాస్టార్ మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో కామెంట్ ద్వారా మీరు పెట్టండి అలాగే ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి వీడియోస్ కోసం మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి